pan pettukundam kavalante ingredients chusaru kada already bread garlic anni vaadtunnam manamu so first koncham నెయ్యి వేసుకోవాలి వన్ స్పూన్ నెయ్యి స్పూన్ మాత్రం కొలతలో తీసుకోండి ఒక బ్రెడ్ స్లైస్ తీసుకోండి బ్రెడ్ స్లైస్ తీసుకుని మీరు ఇక్కడ నెయ్యి రాశారు కదా దాని మీద ఇలా ప్లేస్ చేసుకోండి మన ఇంగ్రీడియంట్స్ లో సెకండ్ది చీజ్ ఒక చీజ్ స్లైస్ తీసుకుని దీని మీద నేను ఇప్పుడు ఇలా ప్లేస్ చేస్తున్నాను జెంటల్ గా కొంచెం మంట పెంచుకోండి కొంచెం మీకు చీజ్ మెల్ట్ అవుతుంది అన్న టైంలో మనం పైన గార్లిక్ వేసుకుంటాము కొంచెం చీజ్ మీ పైన చూస్తే కనుక లైట్ గా మెల్ట్ అవుతుంది స్టార్ట్ అయింది సో ఇప్పుడు మనము కొద్దిగా సన్నగా తరుక్కున్న గార్లిక్ ని వేసుకుందాం చాలా సన్నగా తరుక్కున్న గార్లిక్ ఇది మనం దీంట్లో వేసుకుని స్టఫ్ చేసుకుందాము గార్లిక్ వేయడం అయిపోయింది కదా ఇప్పుడు దీని మీద కొద్దిగా మనము చిల్లీ ఫ్లేక్స్ ని స్ప్రింకిల్ చేస్తున్నాను స్పైసీ లెవెల్ ని బట్టి మీరు ఎంత చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలో డిసైడ్ చేసుకోవచ్చు కొంచెం స్పైసీగా తినే వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు ఇది చిల్లీ ఫ్లేక్స్ అండి మీకు మార్కెట్ లో చాలా ఈజీగా దొరుకుతాయి నెక్స్ట్ కొంచెం ఆరిగానో వేస్తున్నాను మీకు ఆరిగానో దొరకకపోతే కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు ఇది ఆరిగానో ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా మనము కొద్దిగా చాలా చాలా కొంచెం జస్ట్ ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ నెయ్యి మళ్ళీ వేస్తున్నాను దీని మీద అయిపోయిన తర్వాత బ్రెడ్ స్లైస్ ని ఇంకొకటి పెట్టి దీన్ని కవర్ చేస్తున్నాను ఇలా ఇప్పుడు మనం సెకండ్ సైడ్ కి టర్న్ చేసుకుని కాల్చుకుందాం చీజ్ కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు దీన్ని కాల్చుకుందాం కొంచెం బాగా ఇలా ప్రెస్ చేసుకోండి అప్పుడు చీజ్ మనకి లోపల కొంచెం బాగా స్టిక్ అయ్యి రెండు అతుక్కున్నట్టు అవుతుంది మెల్ట్ అవుతుంది బాగా ఇప్పుడు మనకి చీజ్ చాలా బాగా మెల్ట్ అయింది రెండు అతుక్కున్నాయి లేయర్స్ మీరు చూస్తే గనక సో ఇప్పుడు ఈ టైంలో మనం ఇది జాగ్రత్తగా ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందాం సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు దీన్ని ఎలాగా కట్ చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు మనము ఇలా నీట్ గా కట్ చేసుకుందాం బ్రెడ్ ని డయాగనల్ గా కట్ చేసుకోండి చూడండి ఇంత బాగా చీజీగా మీ గార్లిక్ బ్రెడ్ శాండ్విచ్ రూపంలో రెడీ ఇలా సర్వ్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు సాస్ కానీ కెచప్ తో కానీ సర్వ్ చేసుకోవచ్చు ఇలా ఉంటుంది రెడీ